గుంటూరు రేంజ్ పరిధిలో గబ్బర్ సింగ్ అంటే తెలియని వారే లేరు. గబ్బర్ సింగ్ అంటే సినిమా అనుకుంటారేమో, కాదండి. గబ్బర్ సింగ్ అనేది ఆయన పోలీస్ స్టేషన్ లో చేస్తున్న సేవలకు అక్కడ ప్రజలు ఆయనకి ఇచ్చిన బిరుదు. ఆయన ఎక్కడ పనిచేసినా ఆయన పనిచేసే చోట జనం ఆయన్ని గబ్బర్ సింగ్ అనే పిలుచుకుంటారు. నెల్లూరు జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు తురుక వెంకటరమణ ఎస్ఐ అలియాస్ గబ్బర్ సింగ్. ఉద్యోగంలో చేరి 11 ఏళ్లైనా ఇప్పటికీ అతను 21 సార్లు బదిలీ అయ్యారు, 2 సార్లు సస్పెండ్ అయ్యారు. అయినా అతను సేవ చేయడంలో అందరికంటే ముందున్నారు. గబ్బర్ సింగ్ విధుల్లో ఉన్నా బయట ఉన్నా తన తుది శ్వాస ధ్యాస పోలీస్, అది ఎలాగో చూద్దాం. పేరు వెంకటరమణ, నిక్నేమ్ గబ్బర్ సింగ్, ర్యాంక్ ఎస్ఐ. ఆయన ఒక రియల్ హీరో. ఆయన రోటు సపరేటు. విఆర్ లో ఉన్నా విధుల్లో ఉన్నా పోలీసే పోలీసు పోలీసే అని నిరూపిస్తున్నారు గబ్బర్ సింగ్. వంటిపై వేసుకునే యూనిఫామ్ మీద స్టార్స్ వేసుకోవడమే కాదు, ప్రజల చేత రియల్ స్టార్ అనిపించుకుంటున్నారు గబ్బర్ సింగ్. అధికారం ఉన్నా లేకున్నా సమాజం పట్ల బాధ్యతగా ఎలా ఉండాలో ఈ అధికారిని చూసి నేర్చుకోవాలని ప్రజలు గొప్పగా చెప్పుకునేలా చేస్తున్న పోలీస్. యువత బాగుంటే సమాజం బాగుంటుంది అని నమ్మి యువత భవిష్యత్తు తీర్చిదిద్దే పనిలో ఉన్న నవసమాజ నిర్మాణకర్త ఈ పోలీస్. ఎటువంటి ఫలితం ఆశించకుండా సేవాభావంతో వందల మంది యువకుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గ్రేట్ పోలీస్ ఆఫీసర్. 100 మంది నిరుపేద యువతి యువకులకు పూర్తి ఉచితంగా 8 నెలల పాటు వసతి భోజన సౌకర్యాలతో పాటు ఉచితంగా పోలీసు ఉద్యోగాల కొరకు శిక్షణ ఇస్తున్న ఎస్ఐ గబ్బర్ సింగ్ రియల్ స్టోరీ. గుంటూరు జిల్లాలో నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన తురుక వెంకటరమణ తను ఎన్నో కష్టాలు పడి చదువుకొని పోలీసు శాఖలో ఎస్ఐగా ఉద్యోగం సాధించిన తర్వాత తాను నమ్మిన సిద్ధాంతాలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావాలతో సమాజానికి ఏదో విధంగా సహాయపడాలనే ఉద్దేశంతో చిన్ననాడు తాను పేదరికం వల్ల అనుభవించిన కష్టాలు ఇతరులు పడకూడదనే ఉద్దేశంతో తన తల్లి తురక వెంకమ్మ పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మొదట 30 మంది పేద విద్యార్థులకు పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం పూర్తి స్థాయిలో ఉచిత శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత అదే స్ఫూర్తితో ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలంలో 100 మంది విద్యార్థులకు 8 నెలల పాటు ఉచితంగా భోజన వసతులతో పాటు ఫిజికల్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ డెవలప్మెంట్, పర్సనల్ స్కిల్స్లో ప్రావీణ్యం సంపాదించుకునేలా పోలీసు శాఖలో ఉద్యోగం రాకపోయినా ఇతర రంగాల్లో కూడా రాణించేందుకు వీలుగా ఈ 100 మంది యువతి యువకులను తీర్చిదిద్దుతున్నారు. నమస్తే సార్, నా పేరు చరిత. నాది ముత్తుకూరు, నెల్లూరు డిస్ట్రిక్టే. మామూలుగా అయితే నాది పీజీ కంప్లీట్ అయింది. చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశాను, అయినా కానీ దేంట్లో నేను సక్సెస్ కాలేకపోయాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా బయట కోచింగ్ తీసుకోవాలంటే 2000 పే చేయమన్నారు గ్రౌండింగ్కే. అమ్మోళ్ళు పెట్టుకోలేని స్థోమత లేదు. అయినప్పటికీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సార్ వాళ్ళు గ్రౌండింగ్ కావచ్చు, ఫుడ్ డైట్ విషయంలో కావచ్చు, స్టడీ విషయంలో కావచ్చు చాలా కోఆపరేషన్స్, ప్లస్ హెల్త్ బాగలేకపోయినా పేరెంట్స్ ఎట్టి పట్టించుకుంటారో అలాగ చంద్ర సారు పట్టించుకోవడం చూడడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ అలా అనిపించింది నాకు. అందుని బట్టి నేను మై ఫీల్ ఈస్ వెరీ హ్యాపీ. నిజంగా చెప్పాలంటే ఇక్కడ గబ్బర్ సింగ్ సారు వచ్చినప్పుడు చాలా భయం వేసింది. సార్ని చూసినప్పుడు ఏంటి సార్, ఏంటబ్బా ఇలా ఉన్నాడు అది. తర్వాత నాకు సార్ మాట్లాడే విధానం కావచ్చు, సార్ చూపించే ప్రేమ కావచ్చు చాలా ఆకర్షించింది సార్ మమ్మల్ని. నిజంగా మా ఫుడ్ విషయంలో కావచ్చు, గ్రౌండింగ్ విషయంలో కావచ్చు, స్టడీ విషయంలో కావచ్చు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కాకపోయినా సరే బెటర్ నాకు ఇక్కడ నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఎలా బతకాలి, ఏం చెయ్యాలి అని ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. 100% ఎఫర్ట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. బెటర్ దెన్ ఏమన్నా జాబ్లో సెటిల్ అయ్యేదానికి కూడా నాకు ఇక్కడ మోటివేషన్ బాగా ఇస్తున్నారు. తాను చేసే ఈ సేవలకు స్ఫూర్తి పొందిన కొంతమంది హోంగార్డ్లు పోలీసు శాఖలోని వారు తమ నెల జీతంలో ఒక్కరోజు జీతాన్ని తమ ట్రస్టుకు అందిస్తున్నారని, అలాగే ఆదిశంకర యాజమాన్యం ఉచితంగా వసతి సౌకర్యానికి అవకాశం కల్పించిందని, భవిష్యత్తులో ఎంతో మంది పేద విద్యార్థులను తీర్చిదిద్దేదానికి తన వంతు ప్రయత్నం చేస్తానని గబ్బర్ సింగ్ తెలియచేశారు. తన 11 సంవత్సరాల పోలీస్ శాఖ అనుభవంలో 21 ట్రాన్స్ఫర్లు, 2 సస్పెండ్లు ఎదుర్కొన్నానని, ముక్కు సూటిగా నిజాయితీగా పోవడం వల్లనే ఇలా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ పేద ప్రజలకు అన్యాయం జరిగిన వారికి తాను పోలీస్ యూనిఫామ్లో ఉన్నంత వరకు న్యాయం చేస్తానని, ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా భయపడేది లేదని గబ్బర్ సింగ్ తెలియజేశారు. గుంటూరు రేంజ్ పరిధిలో గబ్బర్ సింగ్ అంటే తెలియని వారే లేరు. గబ్బర్ సింగ్ అంటే సినిమా పేరు, సినిమా అనుకుంటారేమో, ఇది సినిమా కాదు.
పోలీస్ డిపార్ట్మెంట్ కు చేస్తున్న సేవను చూసి ప్రజలు ఆయనకు ఇచ్చిన పేరు. ఆయన పనిచేసే చోటే ఆయన గబ్బర్ సింగ్ గా జనం పిలుస్తారు. గబ్బర్ సింగ్ నెల్లూరు జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ ఉద్యోగం అంటే వల్లమారిన ప్రేమ. అలాంటి ఇలాంటి పోలీస్ కాదు, నిజాయితీగా నిఖార్సుగా ఉన్న పోలీస్. ఆయనే తురక వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్. ఉద్యోగంలో చేరి 11 ఏళ్లైంది. 21 ట్రాన్స్ఫర్లు జరిగాయి. 2 సార్లు సస్పెండ్ అయ్యారు. అంటే ఉద్యోగంలో ఏదో అవినీతికి పాల్పడో లేదా ఉద్యోగం సక్రమంగా చేయకో ఈ బదిలీలు జరగలేదు. కేవలం పోలీసు ఉద్యోగాన్ని పోలీసుగానే విధులు నిర్వహించడం, నీతి నిజాయితీగా విధులు నిర్వహించడం, తోటి పోలీసులకు ఆదర్శంగా ఉండడం వల్లే ఎన్నిసార్లు బదిలీలు చేశారు. 2 సార్లు సస్పెన్షన్కు గురి చేశారు. గబ్బర్ సింగ్ వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ విధుల్లో ఉన్న బయట ఉన్న తన శ్వాస ధ్యాస అంతా పోలీస్. నా పేరు కృష్ణదేవి, యాండపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడ ఈ విధంగా కోచింగ్ జరుగుతుందని నాకు తెలియదు. మొదటిసారిగా మాకు అడ్వకేట్ సార్ ఉన్నారు, నారాయణప్ప సార్ అండ్ స్పారో నుంచి నాగమోహన్ సార్ గారు. నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత బయట కోచింగ్కి ఇక్కడ కోచింగ్కి చాలా డిఫరెంట్గా ఉంది సార్. ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా కోచింగ్ ఇస్తున్నారో అంతకంటే భిన్నంగా మాకు ఈ గబ్బర్ సింగ్ సార్ తీసుకున్నారు. ఇక్కడ మార్నింగ్ నుంచి మార్నింగ్ లేవగానే మాకు గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ జనార్దన్ సార్ మాకు మంచి కోచ్, మంచి కోచ్గా వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అదే సార్, ఇక్కడ కోచింగ్ మేము తీసుకున్న తర్వాత మాలో కాన్ఫిడెంట్ పెరిగింది సార్. మీరు ఆడపిల్లలు కాదు, మీరు అబ్బాయిలతో సమానము, మీరు ఎప్పటికీ తక్కువ అంచనా వేసుకోవద్దండి అని మమ్మల్ని ఒక్క సింహాలుగా తయారు చేస్తున్నారు సార్. మా సార్ సార్, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. గబ్బర్ సింగ్ సార్ ఆధ్వర్యంలో మేము ఒక పోలీస్ ఆఫీసర్ గా కావాలనుకుంటున్నాం. తురకా కాంతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఇక్కడ కోచింగ్ తీసుకుంటా ఉన్నాను. నేను ఇక్కడ కోచింగ్ రాకముందు వరకు నేను డిగ్రీ కంప్లీట్ అయ్యి నాకు 4 మంత్స్ వరకు కూడా 4-6 మంత్స్ వరకు నేను ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాను. అంటే నాకు ఎలా కోచింగ్ తీసుకోవాలి అనేది నాకు అవగాహన లేదు. అందులో అవగాహన లేదు అన్న అలాగే కాకుండా నాకు కోచింగ్ తీసుకోవడానికి అంత స్తోమత లేదు. స్తోమత లేక నేను ఇంటి దగ్గరే ఖాళీగా తిరిగేవాడిని. అలా నాకు తెలిసిన వాళ్ళ సహకారంతో నేను ఇలా తురకా కాంతమ్మ చారిటబుల్ ట్రస్ట్కి కోచింగ్కి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు కొంచెం గుబులుగా ఉండేది, ఎట్లా ఉంటుంది ఏందనేసి. ఇక్కడికి వచ్చిన వచ్చిన వెంటనే సార్ వాళ్ళు మొబైల్స్ అలో లేదు, మొబైల్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అని సార్ వాళ్ళు చెప్పారు. ఫస్ట్ మాకు కొంచెం మొబైల్స్ అలో లేదనుకుని కొంచెం బాధ చేసింది. కానీ తర్వాత మొబైల్స్ అవాయిడ్ చేయడం వల్ల మాలో డెవలప్ అని ఎలా చదువుతున్నాము అన్నిటి మీద కూడా మొబైల్ అవాయిడ్ చేయడం వల్ల ఇన్నెస్ యూజెస్ ఉన్నాయనేసి మాకు తర్వాతే తెలిసింది. ఈ మధ్య కాలంలో యువత చెడిపోవడానికి ముఖ్య కారణం కూడా మొబైల్ అని మాకు ఇక్కడ వచ్చిన తర్వాత మాకు గట్టిగా తెలియజేశారు సార్ వాళ్ళు. అంతేకాకుండా మాకు ఇక్కడ కోచింగ్ క్లాసెస్ కానీ, అంటే స్టడీ హాల్స్ కానీ, గ్రౌండ్ కానీ, ప్రతి ఎవ్రీథింగ్ కూడా చాలా నీట్గా ప్రతి ఒక్కటి కూడా మాకు నీట్గా మాకు సహకరిస్తున్నారు. అలాగే మాకు మీరు వచ్చిన పర్పస్ ఏంటి? నేను ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడికి రావడానికి గల కారణం నాకు నేను పోలీస్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి నా కోరిక. ఆ కోరిక సార్ వాళ్ళ సహకారంతో నేను ఇక్కడ ఈ కోచింగ్ తీసుకొని ఎలాగైనా ఇక్కడ జాబ్ కొడతానని నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. అలాగే మాకు సార్ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా కేర్ తీసుకొని మాకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ బెస్ట్ స్టేట్ లెవెల్లో బెస్ట్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం, అలాగే కూడా మా క్లాసెస్ చెప్పడానికి కూడా స్టేట్లో బెస్ట్ క్లాసెస్ ఎవరైతే చెప్తారో వాళ్ళని మా కోసం తీసుకురావటం, అలాగే క్లాస్ అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి మీ క్లాసెస్ అన్నీ అర్థమవుతున్నా లేదని సార్ కేర్ తీసుకుని అడగటం, అలాగే మేము అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నాం లేదా టెస్ట్స్ పెట్టడం, టెస్ట్లో ఎవరికైతే తక్కువ మార్కులు వస్తున్నాయి ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి సార్ మళ్ళీ కనుక్కోవడం, ప్రతి ఎవరికైతే దేంట్లో తక్కువ మార్కులు వస్తున్నాయో దాన్ని ఇంకా ఇంక్రిమెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలని సార్ మాకు దగ్గర ఉండి పక్కన ప్రతి ఒక బ్రదర్ లాగా ఒక తండ్రి లాగా మా పక్కనే ఉండి మాకన్నీ మాకు నేర్పిస్తున్నారు. అసలు రియల్గా చెప్పాలంటే ఇంట్లో అమ్మ కానీ అడిగితే కానీ అమ్మ కూడా అన్నం పెట్టదు, కానీ సారు మేము అడగకుంటేనే మాకు ప్రతి ఒక్కటి చేసి పెడుతున్నాడు. అలాగే మాకు ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో ఎటువంటి రిమార్కు లేకుండా సార్ మేము అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువగా చేపిస్తున్నాడు. అలాగే సార్ వచ్చి మాకు ఎవ్రీ వీక్ 2-3 టైమ్స్ మమ్మల్ని వచ్చి ఇన్స్పెక్షన్ చేయటం, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మమ్మల్ని అడిగి సార్ తెలుసుకో, ఏదన్నా మీకు లేకుంటే ఏమైనా కావాలన్నా సార్ మమ్మల్ని అడిగి అవి సమకూర్చడం. వాళ్ళు థ్యాంక్ యూ గబ్బర్ సింగ్ సార్. నా పేరు ఎలీషా అండి, నేను నెల్లూరు జిల్లా నుంచి పగలకూరు మండలం నుంచి వచ్చాను. మాది పూర్ ఫ్యామిలీ, మేము మారుమూల గ్రామం నుంచి వచ్చాను. నాకు ఇది ఎలా తెలిసిందంటే యూట్యూబ్ ద్వారా నేను చూశానండి.
यूट्यूब द्वारा चूस इकड़ पेद पिल की कोचिंग इतने दाने द्वारा तेसको इकड़क राव इंकोक विषय डिग्री कंप्लीट तरह नेनु चाला कोचिंग सेंटर को वेला कोचिंग सेंटर वेल्लन तरह मन की एडुकेशन अने सपरेट अमौंटर अदे विधा सपरेट मन की कैंपस फुड अंड बेड अकामडेशन का अभी मन सपरेट पेमेंट अने ने इयर मोतम रूम लैने वंम का नैने का अमौंटने इंटी अच्छी मरी తీసుకొనొచ్చి మరి నేను చాలా ఇబ్బంది పడ్డాను కానీ నాకు ఈ విషయం ఎప్పుడైతే నాకు తెలిసింది నాగమోహన్ సార్ ద్వారా నాకు ఇక్కడ ఉందని అదే విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా స్ప్రెడ్ అవడం కాని ఈ విషయం కూడా నాకు ఇక్కడ తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ 2 డేస్ ఇక్కడ ఏంటంటే ఎలా ఉంది దాని ప్రాసెస్ ఏంటి దాని ఎలా అనేసి నేను ఒక 2 డేస్ చూశాను 2 డేస్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇక్కడికి ఫోన్లు కూడా నాట్ అలౌడ్ అండి ఇక్కడ ఫోన్లు కూడా ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా తానివరు ఫోన్ లు ఉంటే గనక కొంచెం అందరికి ఇబ్బంది కలుగుతుందని కూడా ఫోన్ కూడా ఎవరు తానివరు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 డేస్ అనేది నాకు అర్థమైపోయింది ఇక్కడ ఏంటంటే ఆ ప్రతి ఎవరీ సెకండ్ ఎవరీ మినిట్ ఏంటంటే ఇక్కడ ఒక కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మనకి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గుంటూరు అండ్ ప్రకాశం గాని అండ్ తిరుపతి అదే విధంగా అనంతపురం నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ అంత దూర ప్రాంతం నుంచి ఇక్కడికి యూట్యూబ్ ఛానల్ ద్వారా స్ప్రెడ్ అవడం కూడా జరిగింది దాని వల్ల కూడా అందరూ ఇక్కడికి వచ్చారు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి అందరూ కూడా ఇక్కడ ఏంటంటే పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ డబ్బులు కట్టుకోలేని పరిస్థితులు వాళ్ళకైతే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కంపల్సరీగా మేము ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఒక ఎస్ఐ అవ్వాలని ఒక కానిస్టేబుల్ అవ్వాలని వాళ్ళకి ఉంటుంది కానీ చదువుకోలేని పరిస్థితులు ఇవాళ ఏం చేస్తారంటే ఆ ఇంటి దగ్గర పనులకు వెళ్ళడం కానీ ఏదో ఒక వర్క్ కూలి చేసుకోవడం కానీ ఈ విధంగా చేసుకునే వాళ్ళు పిల్లలు చాలా మంది ఉన్నారు దాంట్లో నేను ఒకడిని నేను చిన్నప్పటి నుంచి కూడా పొలం పనులకు వెళ్ళడం కానీ ఆ విధంగా చేసుకోవడం కానీ నాకు ఆ అమౌంట్ పెట్టుకునే పరిస్థితి అయితే నాకు లేదు ఇది తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే కంపల్సరీగా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ అనేది వీళ్ళు ఏంటంటే పర్టికులర్గా తీసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా మనం ఎక్కడైనా చూస్తే కనుక ఏంటంటే ఫుడ్ విషయంలో కంపల్సరీగా మనకి అదే లెవెల్లో మనకి క్వాలిటీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేస్తున్నారు కేరింగ్ అనేది మనకి గబ్బర్ సింగ్ సార్ వచ్చి ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అనేది దాని ప్రాసెస్ ఏంటి దాని టైమింగ్ సెన్స్ ఏంటండి కంపల్సరీగా చెప్పండి సార్ పోలీస్ అయితే కంపల్సరీగా మా ఇన్స్పిరేషన్ వచ్చి కంపల్సరీగా గబ్బర్ సింగ్ సార్ నేను ఖచ్చితంగా నేను పోలీస్ ఆఫీసర్ అయితే నా తరపు నుంచి కంపల్సరీగా నేను సహాయం అనేది ఈ తురకా కాంతమ్మ ట్రస్ట్ కి నేను కంపల్సరీ ఏదో ఒకటి నేను సహాయం నేను చేస్తానని నేను చెప్తున్నాను.